ఓకే ముందుగా బహుజన వరల్డ్ టీవీ ప్రేక్షకులకు సిబ్బందికి జయభీములు నేను ఎర్రబాలింగం సిద్దిపేట జిల్లా వాసిని నేను సిద్దిపేట జిల్లా కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను డిక్కీ 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 జిల్లా కోఆర్డినేటర్గా డిక్కీ అనగా దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ సంస్థను రెండు వేల ఐదులో మిలింద్ కామ్లీ అని పెద్ద వ్యాపారవేత్త మహారాష్ట్ర వాసి రెండు ఐదు ఏప్రిల్ ఫోర్టీన్త్ అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభించడం జరిగింది ఈ ఆర్గనైజేషన్ దేశంలోని అన్ని రాష్ట్రాలలో మరియు విదేశాలలో కూడా ఏడు ఏడు దేశాలలో చాలా క్రియాశీలకంగా వర్క్ చేస్తూ మన దళిత బిడ్డలైన ఎస్సీ ఎస్టీలను వ్యాపార పరంగా ఎదిగేందుకు చాలా చాలా డెడికేటెడ్గా ప్రొఫెషనల్గా పనిచేస్తున్న సంస్థ ఈ సంస్థ నుంచి నేను సిద్దిపేట జిల్లాలో పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతున్నా ఈ డిక్కీ ద్వారా మనము వ్యాపార పరంగా ఎదిగేందుకు చాలా నాలెడ్జ్ షేరింగ్ ఎగ్జాంపుల్ మనకు ఒక బిజినెస్ ఎట్లాంటి బిజినెస్ చేయాలి మార్కెట్లో ఎట్లాంటి మనకు అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం ద్వారా ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి బ్యాంకుల నుంచి ఇట్లా ప్రతి పాయింట్ దగ్గర మనకు మోటివేట్ చేస్తూ ముందుకు ఎదగనీకి డిక్కీ చాలా సహాయ సహకారాలు అందిస్తుంది బీ డిక్కీ నుంచి మనకు నేను మనకు ఒక బిజినెస్ చేయాలనుకుంటే ఫస్ట్ బిజినెస్ ఎందుకు చేయాలి మనం ఉద్యోగాలు ఉద్యోగాలు అనే కాదు మనకు ప్రపంచం చాలా మారుతుంది ఉద్యోగాలు కూడా తగ్గిపోతున్నాయి టెక్నాలజీ పెరుగుతుంది ఒక పది మందితో చేసే దగ్గర ఒక ఇద్దరితో చేసే టెక్నాలజీ డెవలప్ అయింది ఎగ్జాంపుల్ మన ఒక విలేజ్లో చూసుకుంటూ ఒకప్పుడు వరనాటి ఏనీకి ఒక ఇరవై మంది వేటోళ్ళి అలా ఒక మిషన్ వచ్చి ఇరవై మందికి పని లేకుండా చేసింది అందుకని మన వ్యాపారపరంగా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జాబ్ కొట్టినా కూడా అది ఒక చిన్న జీతం లెక్కనే ఎందుకంటే అతని పైన ఒక బాస్ ఉంటాడు ఇప్పుడు ఐఏఎస్ జాబు రిజైన్ అయినాకో ఆయన రిజైన్ చేసినాక అతని పిల్లలకు ఆ జాబ్ రాదు మళ్ళీ వాడు మొదటి నుంచి కష్టపడి చేస్తేనే జాబ్ వస్తుంది అదే ఒక వ్యాపార పరంగా ఒక వ్యాపారం చేసి ఒక ఎస్టాబ్లిష్ చేసి ఒక పెద్ద ఎస్టాబ్లిష్ చేస్తే మన తరాలు మన ఎంతోమంది తర్వాత జనరేషన్లు కూడా మన నాలెడ్జి మన టైము వాళ్ళు వినియోగించుకొని వాళ్ళు కూడా ఆ సంస్థ ద్వారా చాలా ఎదిగే అవకాశం ఉంటుంది అందుకని మనం వ్యాపారాలు చేయాలి ఖచ్చితంగా వ్యాపారాలలో మనకు చాలా చాలా మనకు అవకాశాలు ఉన్నాయి డబ్బు కావచ్చు పేరు కావచ్చు మనకు అన్ని రకాల అది ఆర్థికంగా ఎదిగినప్పుడే మన సమాజంలో మంచి హృందాగా బతికే అది ఉంటుంది అయితే మనకు ఏమేమి ఉన్నాయి అనేది మనకు ఫస్ట్ చూద్దాం మనకు చాలామంది తెలిసింది ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ అనేది ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది అది ఏంటంటే లిమిటెడ్ ఉంటాయి ఒక మండలానికి యాభై ఇవ్వాలి లేదంటే విలేజ్కి ఒక ఇద్దరు కంటే ఎక్కువ అవకాశం ఉండదు దాంట్లో మ్యాక్సిమం లోను ఒక టెన్ ల్యాక్స్ వరకు తీసుకోవచ్చు దాంట్లో సబ్సిడీ ఐదు లక్షలు ఉంటుంది అయితే దాని మనకు చాలామంది ఏంటంటే అది లిమిట్ ప్లస్ వన్ ఇయర్కి ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది ప్లస్ మనం చాలామంది అప్లై చేసుకుంటారు బ్యాంకులను కరెక్ట్ అప్రోచ్ గారు కరెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్టు కరెక్ట్ ఒక ప్లాన్ లేక చాలామంది కూడా దాన్ని సరే వాడుకుంటారు కానీ ఇంకా సీరియస్గా పోయే క్రమంలో ఈ డిక్కీ ద్వారా కూడా మనం చాలా అవేర్నెస్ కల్పిస్తున్నాం తర్వాత మనకు ఇంకొక స్కీమ్ ఏముంటుంది టీ ప్రైడ్ అని ఉంటుంది పరిశ్రమల శాఖ నుంచి టీ ప్రైడ్ అనగా తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ రాకిడ్ ఇం ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రీనర్షిప్ అని చెప్పేసి టీ ప్రైడ్ తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రీనర్షిప్ ఈ స్కీమ్ ద్వారా మనకు ఒక వ్యక్తి డెబ్బై ఐదు లక్షల సబ్సిడీ తీసుకునే అవకాశం ఉంది ఈ దీంట్లో సర్వీస్ సెక్టర్ అండ్ వ్యా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఒక యాభై లక్షలు పెట్టి ఒక ప్రాజెక్టు పెడితే దాంట్లో మనం ఒక మేల్ పేరు మీద తీసుకుంటే లక్షకు ముప్పై ఐదు వేల సబ్సిడీ వస్తుంది అదే ఒక ఫిమేల్ పేరు మీద తీసుకుంటే లక్షకు నలభై ఐదు వేల సబ్సిడీ వస్తుంది అయితే ఫిమేల్ పేరు మీద తీసుకున్నప్పుడు మనకు ఆ అప్లికెంట్ కో అప్లికెంటు బారోవర్ కో బారోవర్ అనేది ఫిమేలే ఉండాలి అయితే మన చాలామంది భార్య పేరు మీద తీసుకుంటారు కో అప్లికెంటుగా భర్త పేరు పెడతారు అప్పుడు ఏమి అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రాదు ఓన్లీ థర్టీ ఫైవ్ పర్సెంటే వస్తుంది అదేవిధంగా మనకి టీ ప్రైలా మ్యాక్సిమం సబ్సిడీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ఎనీ టైం అప్లై చేసుకోవచ్చు దీనికి ఇంకోటి ఏంటంటే పావులో పడ్డానికి ఒక స్కీమ్ దీంట్లో మనకంటే ఇంట్రెస్ట్ మీద కూడా మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ ఎగ్జాంపుల్ ఒక వన్ రూపీ ఇంట్రెస్ట్ ఉంటే డెబ్బై ఐదు సార్లు ఇంట్రెస్ట్ కూడా రిటర్న్ రావడం జరుగుతుంది కాకపోతే సబ్సిడీ అనేది ఇప్పుడు ఈ ఆరేడు సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర రెండు నుంచి మూడు సంవత్సరాలు అవుతుంది మనకు ఈ సబ్సిడీ లేట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది తర్వాత దీంట్లో ఇంకా మనకు ఈ ఈ రిజిస్ట్రేషన్ స్టాంపింగ్ రీఎంబెర్స్మెంట్ కావచ్చు బ్యాంక్ ప్రాసెసింగ్ రీఎంబెర్స్మెంట్ కావచ్చు కూడా దీని ఇల్ల ఈ స్కీమ్స్ కూడా ఉన్నాయి తర్వాత మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి రిజర్వేషన్ ఇన్ కాంట్రాక్ట్స్ కాంట్రాక్ట్స్లలో కూడా మనకు రిజర్వేషన్ ఉంది మనకు దానికి సంబంధించి స్పెషల్ జీవో ఫిట్నెస్ జీవో అని ఉన్నది అంటే ఎగ్జాంపుల్ మనకు ఒక ఎస్సీ ఎస్టీ మన ఒక ట్వంటీ వన్ పర్సెంట్ మన జనాభాకు మనకి రిజర్వేషన్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో ఒక వంద కోట్ల వర్క్స్ ఉంటే దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే పదిహేను కోట్ల వర్క్స్ మన ఎస్సీ ఎస్టీలకు తీసుకునే అవకాశం ఉన్నది దానికి స్పెషల్ జీవో ఒక ఫిఫ్టీ నైన్ అని చెప్పేసి ఒక లైసెన్స్ ఒక కాంట్రాక్ట్ లైసెన్స్ రావాలంటే మనకు బ్యాంక్ గ్యారెంటీ ఉండాలి తర్వాత బ్యాంకు గ్యారంటీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది ఈ సర్టిఫికేట్ ఇవి రెండు లేకుండా మనకి ఎగ్జామిషన్ చేస్తూ డిక్కీ వాళ్ళు ఎంతో కృషి చేసి మన గురించి ఎస్సీ ఎస్టీల గురించి గవర్నమెంట్ ద్వారా పోరాటం చేసి స్పెషల్ జీవో తీసుకురా తీసుకురావడం జరిగింది దీని ద్వారా మనలు ఆల్రెడీ మన డిక్కీ సహకారంతో హైదరాబాద్లో న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో స్పెషల్ ఒక ట్రైనింగ్ ఇచ్చి మన మన దాంట్లో బీటెక్ అయిన సివిల్ ఇంజనీర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కాంట్రాక్ట్ లైసెన్స్ ఇచ్చి ఈ టెండరింగ్ ఎట్లా చేసుకోవాలని ట్రైనింగ్ ఇచ్చి ఒక వంద మందిని ప్రొఫెషనల్గా తీర్చిదిద్దడం జరిగింది ఇది రిజర్వేషన్ కాంట్రాక్ట్స్ దాని గురించి తర్వాత మనకు ఎస్టీ కార్పొరేషన్ ఎస్టీ వాళ్ళకు కూడా ఎస్టీ కార్పొరేషన్ అది కూడా ఏడాదికి ఒకసారి వస్తుంది నోటిఫికేషన్ దాంట్లో మనకు కూడా కదా లిమిట్ ఉన్నా కూడా సబ్సిడీ ఎక్కువ ఉంటుంది ఒక లక్ష తీసుకుంటే ఎనభై వేల సబ్సిడీ రెండు లక్షలు తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ మూడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు సిక్స్టీ పర్సెంట్ మ్యాక్సిమం సబ్సిడీ ఐదు లక్షలు తర్వాత ఎస్టీ వాళ్ళకి స్పెషల్గా ఇంకొకటి సీఎం ఎస్టీఈ అని అంటే చీఫ్ మినిస్టర్ ఎస్టీ ఎంటర్ప్రీనర్షిప్ ఇన్కార్పొరేషన్ అదొక స్పెషల్గా యాభై లక్షల వరకు ఎస్టీలకు స్పెషల్గా వాళ్ళకు కొన్ని ఎగ్జామ్ పెట్టి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు సర్వీస్ సెక్టర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పెద్ద ఎత్తున బిజినెస్ చేసుకునే ఒక స్పెషల్గా సీఎం ఎస్టీ అని అదొక స్కీమ్ ఉంది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వస్తే మనకు పిఎంఈజీ అని ఒక స్కీమ్ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఈ ఈ స్కీమ్ ద్వారా మనం మ్యాక్సిమం లోను ఇరవై ఐదు లక్షల వరకు తీసుకోవచ్చు అదిలో రెండు రకాలు సర్వీస్ సెక్టర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సర్వీస్ సెక్టర్లో టెన్ ల్యాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక తయారీ రంగంలో ఇరవై ఐదు లక్షల వరకు తీసుకోవచ్చు దీంట్లో సబ్సిడీ రూరల్లో మనం యూనిట్ పెడితే లక్షకు ముప్పై ఐదు వేలు వస్తుంది అదే టౌన్లో పెడితే లక్షకి ఇరవై ఐదు వేల వరకు సబ్సిడీ వస్తుంది దీనికి మనం ఎక్కడ మండల ఆఫీసు కలెక్టర్ ఎటు బోన్ అవసరం లేదు డైరెక్ట్ బ్యాంక్ అప్రోచ్ అయ్యి మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మనకు మేనేజర్ కన్విన్స్ చేసుకొని మ్యాక్సిమం మనకు తొందర అంటే సబ్సిడీ కూడా తొందర వస్తుంది పిఎంవిజేపీలో మనకు విత్న్ సిక్స్ మంత్స్ లోపలే సబ్సిడీ రావడం జరుగుతుంది తర్వాత ఇంకొకటి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్సీఎస్టీ హబ్ అని చెప్పేసి ఉన్నది ఎస్సీఎస్టీ హబ్ ద్వారా మనకు టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మనకు బిహెచ్ఈఎల్ కావచ్చు ఇప్పుడు సింగరేణి కావచ్చు ఇంకా ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పెద్ద పెద్ద మనకు పరిశ్రమల ఎస్సీ ఎస్టీ నుంచి ఫోర్ పర్సెంట్ మనం తయారు చేసే ఏదైనా సర్వీస్ కావచ్చు ఏదైనా ఐటమ్ కావచ్చు కంపల్సరీ వాళ్ళు పర్చేజ్ చేసేదానిలో ఫోర్ పర్సెంట్ మన ద్వారా తీసుకోవాలని చెప్పేసి ఒక స్పెషల్ మనకు ఒక స్కీమ్ ఉంది తర్వాత మనకు ఏదైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమన్నా ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తే దాన్ని మార్కెటింగ్ చేయడానికి కూడా మనకు అక్కడ వెళ్ళడానికి ఛార్జెస్ అక్కడ స్టే చేయడానికి మనకు అకామిడేషను ఇది ఇది ఎస్సీ ఎస్టీ హబ్ ద్వారా ఒక అవకాశం ఉంది తర్వాత ఇంకొకటి స్టాండప్ ఇండియా స్కీమ్ అని చెప్పేసి స్టాండప్ ఇండియా స్కీము ఇది రెండు వేల పదహారు రెండు వేల పదహారు బాబు జయజీరావు జయంతి అయిన ఏప్రిల్ ఫిఫ్త్న మన డిక్కీ వాళ్ళ ఎంతో కృషి చేసి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఇది మీటింగ్ పెట్టి ఈ ఆ రెండు వేల పదహారున ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి బ్యాంకు ఇద్దరికి ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ప్లస్ జనరల్ ఉమెన్ ప్రతి బ్యాంకు ఒక మినిమం లోన్ పది లక్షలు మ్యాక్సిమం లోన్ కోటి రూపాయల వరకు ఇవ్వాలని చెప్పేసి మ్యాండేటరీగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రతి బ్యాంకుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మనలో ఒక పెద్ద ఎత్తున బిజినెస్ చేసుకోవాలనుకుంటే స్టాండప్ ఇండియా కింద లోన్ తీసుకొని చేసి చేసుకున్నది ఎస్సీ ఎస్టీల మనం చేయడం ద్వారా మనకు ఇంకోటి ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్లో డిఐసికి అప్లై సబ్సిడీ పెట్టుకోవచ్చు మనం ఈ స్టాండప్ ఇండియా కింద లోన్ తీసుకొని సబ్సిడీ డిఐసి నుంచి తీసుకోవచ్చు అంటే దీంట్లో ఇంకొకటి మనకు డిఐసి నుంచి టీ ప్రైడ్ల థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ అది సిఎల్సి ఎస్ఎస్ అని ఉంటుంది క్రెడిట్ క్యాపిటల్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అని చెప్పేసి ఈ దీంట్లో కూడా మిషనరీ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది స్టేట్లో టీ ప్రైలా థర్టీ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ప్లస్ పావుల ఒకటి సెవెంటీ ఫైవ్ అంటే దాదాపు రూపాయికి డెబ్బై పైసలు అది అంటే చాలా ప్రోత్సాహకం ఉంది కానీ సీరియస్గా మనం బిజినెస్ ఏదైనా మంచి పెద్ద ప్రాజెక్ట్ ఒక విజన్ ఒక లాన్ మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకొని ఒక చేసుకుంటే చాలా మనకు సబ్సిడీ రూపాయలు చాలా మేలు జరగ మేలు జరగడం జరుగుతుంది అంటే దగ్గర సిక్స్టీ పర్సెంట్ స్టేట్ది సెంట్రల్ కలిపి తర్వాత మనకు ఇంకా అని ఒక స్కీమ్ ఉంది క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రినర్స్ అని చెప్పేసి ఆ స్కీమ్లో కూడా మనకు ఒక ఎలాంటి కొలేటరల్ సెక్యూరిటీ లేకుండా రెండు కోట్ల వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది అంటే ఆ రేంజ్లో మనకు ఒక విజన్ ఆ పెద్ద ఎత్తున ప్రాజెక్టు మనకు ఎక్స్పీరియన్స్ ఒక ప్రాజెక్ట్ రిపోర్టు సీరియస్గా చేసుకునే వాళ్ళకు ఒక పెద్ద ఎత్తున చేసుకునే వాళ్ళకు ఆ స్కీమ్ చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా మనకు అగ్రికల్చర్ రిలేటెడ్ నాబార్డు తర్వాత నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అని చెప్పేసి ఉద్యానవన శాఖ నుంచి అగ్రికల్చర్ రిలేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు డైరీ కావచ్చు పౌల్ట్రీ కావచ్చు దాంట్లో కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అంటే మనకు చాలా స్కీమ్స్ స్టేట్ది సెంట్రల్ కలిపి దగ్గర దగ్గర ఒక పది ఇరవై స్కీమ్స్ ఉంటాయి తర్వాత మనకు కొన్ని స్పెషల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి ఎన్ఎస్ఏసి అని నిమ్స్ మేనేజ్ హైదరాబాద్లో మనకు యూసుఫ్ ఉంటుంది బాలనగర్లో ఉంటుంది మనకు ఎంత ఒక బిజినెస్ సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్లు కావచ్చు తయారు చేయడం కావచ్చు ఏదైనా మార్కెటింగ్ సంబంధించి ఎక్కడెక్కడ మిషనరీ దొరుకుతుంది అవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి ఈ జెమ్ అనే ఒకటి నేషనల్ పోర్టల్ ఉంటుంది అంటే మనం తయారు చేసిన ఐటమ్ అందులో అప్లోడ్ చేయడం ద్వారా మార్కెటింగ్ లింకేజ్ అట్లా చాలా చాలా మనకు వ్యాస్ట్గా అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ ఏ రకంగా మనకు వరల్డ్ ఒక చిన్న ప్రపంచమై టెక్నాలజీ ద్వారా మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకు చాలా చాలా అంటే బిజినెస్ వ్యాపార అంటే బ్యాంకు ద్వారా కావచ్చు గవర్నమెంట్ ద్వారా కావచ్చు మనకు టెక్నాలజీ ఇవన్నీ అందుబాటులో ఇవన్నీ వాడుకొని చాలా ఎదిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ మన ఎస్సీ ఎస్టీలు వాడుకొని వ్యాపార పరంగా ఎదగాలి ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఫ్యూచర్ లేదు ఎందుకంటే తక్కువైపోతున్నాయి నోటిఫికేషన్లు ఎంతసేపు జాబు జాబు అని చెప్పేసి డీఈడీలు బీఈడిలు చేసి నలభై ఏళ్ళు అయినాక వెయిట్ చేయడం చాలా తెలియ తక్కువ పని ఏదో ఒక ఫీల్డ్ ఎంచుకొని సర్వీస్ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు మనకు మ్యాక్సిమం మనకు ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి మనం యూట్యూబ్లో చూసినా మనకు ఎన్నో బిజినెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి మంచి మంచి మేధావులు మంచి ఆల్రెడీ సక్సెస్ స్టోరీసు ఇవన్నీ కూడా మనకు నాలెడ్జ్ అప్డేట్ చేసుకోనికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ చేసుకొని మనం అవకాశాలు వాడుకొని ముందుకు వెళ్ళడం ద్వారా ఆర్థికంగా ఎదిగినప్పుడే మనకు సమాజంలో ఒక ఒక ఆత్మగౌరవంతో బతకగలుగుతాం ఆర్థికంగా లేకుంటే ఎన్ని రకాలు ఎన్ని చేసినా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎకనామికల్గా మనం డెవలప్ కాకుంటే చాలా ఇబ్బందులు పే చేయాల్సిన చూస్తున్నాం అందుకని చాలా మనకు స్టేట్ నుంచి స్టేట్ సెంట్రల్ నుంచి డిక్కీ నుంచి కూడా మనకు స్టేట్లో మనకు హెడ్ ఆఫీస్ ఉన్నది ప్రతి జిల్లాలో కూడా కోఆర్డినేటర్లు మీరు మనలు ఎస్సీ ఎస్టీలు వ్యాపార పరంగా చాలా అవకాశాలు వాడుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరుకుంటూ సెలవు